బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కొత్త కోణం బయటపడింది. హనీ ట్రాప్ తోనే పేపర్ లీక్ అయినట్లు గుర్తించారు. పేపర్ వెళ్ళని ఓ యువతి కోరడంతో టీఎస్పీఎస్సీ సెక్రటరీ పిఏ ప్రవీణ్ పేపర్ లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. యువతి కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ చేశారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరాజ్ రాయలో అందిస్తారు. సిరాజ్ చెప్పండి. ఓ యువతితో పాటు ఆమె సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎలాగైనా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసి ఏదైతే స్టడీ సంబంధించిన సర్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టడీ సర్కిల్స్లో వీళ్ళు కోచింగ్ తీసుకున్నారు. అయితే చాలా వరకు ఇప్పుడు చూసుకుంటే చాలా లక్షల వరకు కూడా ఖర్చు చేశారు. చాలా అటెంప్ట్స్ కూడా అంటే గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు చాలా ఎగ్జామ్స్ కోసం చాలా ప్రిపరేషన్ చేశారు. అయితే లక్షలకు ఖర్చు పెట్టినా సరే వాళ్ళు ఉద్యోగం సంపాదించలేకపోవడంతో ఓ యువతి మాత్రం ఏదైతే టీఎస్సీపీఎస్ సంబంధించిన దర్శ ఉద్యోగులు చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు ఆ ఎంప్లాయీస్ అందరం కూడా సంప్రదించింది. అయినా సరే ఆమె ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశం కూడా దొరకపోవడంతో టీఎస్పీఎస్ సంబంధించిన సెక్రటరీ పిఏ ప్రవీణ్ అనే యువకుడికి ఈ యువతి గాలం వేసింది అంటే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరు మాత్రం మొదటగా స్నేహితులయ్యారు. ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త కొద్దిగా ప్రేమగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం, తరచుగా వాట్సాప్ చాటింగ్ చేయడం, అంతేకాకుండా వీడియో కాల్ చేయడం ఇట్లా చాలా రకాలుగా చేశారు. అయితే ఈ సమయంలో ఏదైతే టీఎస్పీఎస్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్ లీకేజ్ మాత్రం టోటల్గా ఈ యువతికి ఇవ్వడం జరిగింది. ఆ యువతి మాత్రం వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెండ్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ పేపర్ మాత్రం టోటల్గా లీకేజ్ అనేది బయటికి వెళ్ళిపోయింది. అయితే ఒక యువకుడు మాత్రం దీనికి సంబంధించిన అంటే ఈ టీఎస్పీఎస్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, పేపర్ లీకేజ్ బయటకు వచ్చింది, అసలు ఎలా వచ్చింది అంటూ కూడా మేము లక్షల రూపాయలు పెట్టి ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటున్నాము, అసలు పేపర్ బయటకు ఎలా వచ్చింది అంటూ కూడా మొట్టమొదట ఓ యువకుడు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాత్రం దర్యాప్తు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన అంటే ఈ పేపర్ లీకేజ్ ఎలా వచ్చింది అంటూ కూడా పోలీసులు మాత్రం టీఎస్పీఎస్ సంబంధించిన అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఇవి ఎలా వచ్చిందంటూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే దీని మీద అప్రమత్తమైన టీఎస్పీఎస్ అధికారులు మాత్రం ఈ లీకేజ్ ఎక్కడ కాలేదు, అంటే మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, ఇక్కడ లీకేజ్ అయ్యే ఛాన్సే లేదంటూ కూడా ఆ టీఎస్పీఎస్ అధికారులు మాత్రం సంబంధించి అంటే ఏదైనా హ్యాకింగ్ జరగవచ్చు అనే అనుమానాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్లోని సీసీఎస్ అంటే సైబర్ క్రైమ్ పోలీసులకు మాత్రం టీఎస్పీఎస్ సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే దీని మీద సీసీఎస్ అంటే సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం దర్యాప్తు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అసలు పేపర్ లీకేజ్ అయిందా లేకపోతే సిస్టమ్ నుంచి ఎవరైనా హ్యాకింగ్ చేశారంటే ఇతర దేశాల నుంచి పేపర్ అనేది హ్యాకింగ్ అయ్యింది, అసలు ఏం జరిగింది అనేది సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులు మాత్రం అనేక కీలక అంశాలు కూడా వెలుగులో వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీఎస్పీఎస్ సంబంధించిన సెక్రటరీ పిఏ ప్రవీణ్ ఇదంతా చేశాడు, ఓ యువతి కోసం ఇదంతా చేశాడు అంటూ కూడా అనేక వాస్తవాలు కూడా వెలుగులో వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు మొట్టమొదట కేసు దర్యాప్తు చేసే టైంలో మాత్రం సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంటే ఈ పని ఇంటి దొంగల పనియా లేకపోతే బయట దొంగల పని అని చెప్పేసి దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ టీఎస్పీఎస్సీ అంటే బయట వ్యక్తులు ఎవరు కూడా ఎలవలేదని చెప్పుకోవాలి. బయట వ్యక్తులు ఎవరైనా ఎలా బయట లోపలికి రావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కావచ్చు, లోపల రిసెప్షన్ కావచ్చు, టోటల్గా అంటే చాలా రకాలుగా పర్మిషన్ తీసుకుని లోపల ఎంట్రీ అవ్వాలి. సో దానికి సంబంధించిన అక్కడ సిబిఐ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టేటప్పుడు మాత్రం సీసీఎస్ ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే ఉంటాయో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఆ తర్వాతకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కాల్ డేటాను పరిశీలించారు. ఆ కాల్ డేటాలో మాత్రం ఈ ఏదైతే పేపర్ లీకేజ్ సంబంధించిన కాల్ ఆడియో రికార్డింగ్ కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా టోటల్గా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ టోటల్ కాల్ డేటాను కూడా బయట తీయడం జరిగింది. బయట తీసేటప్పుడు మాత్రం ప్రవీణ్ డేటా అంటే ఈ పేపర్ లీకేజ్ సంబంధించిన కాల్ డేటా బయటకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ చాటింగ్లో కూడా ఈ వ్యవహారం అంతా బయటపడ్డదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే పోలీసుల అదుపులో మాత్రం 10 మంది నిందితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు, ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ఈ గతంలో ఫస్ట్ వీళ్ళు చేసిన ఇదే పనా లేకపోతే గతంలో ఇటువంటి పేపర్ లీకేజ్ ఏమైనా చేశారనే కోణం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే మరోవైపు చాలా మనం చూడవచ్చు చాలా వరకు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, అంటే గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు అంటే డిగ్రీ పీజీ చదువుకున్న చాలామంది ఉద్యోగులు బీటెక్ ఇట్లా చాలామంది ఉద్యోగులు కూడా నిరుద్యోగులు కూడా చాలామంది కూడా వాళ్ళు ఏదైతే స్టడీ సర్కిల్ సంబంధించిన స్టడీ సర్కిల్లో కోచింగ్ చేస్తున్నారు, అంటే ఉన్న ఆస్తులు అప్పు సపోజ్ చేసి వాళ్ళు ఫీజులుగా మరీ డబ్బులు తీసుకొచ్చి మరీ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకుంటున్నారు చాలా సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళ ఏజ్ కూడా భారైపోతుంది. సో అటువంటి సమయంలో ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం బయటికి రావడంతో వాళ్ళు మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొని చెప్పుకోవచ్చు. నిత్య సిరాజ్, ఆ సెక్రటరీ ఎవరో తెలిసిందా? సెక్రటరీ పిఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా పోలీసులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఆయన కాల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. గతంలో ఇతను ఇటువంటి పేపర్ లీకేజ్ సంబంధించి గతంలో ఇటువంటి దందా చేశాడా,
దద్దా చేస్తే అంటే డబ్బుల కోసం చేశాడా లేకపోతే ఏమైనా యువతి కోసం అంటే అమ్మాయిల కోసం ఇటువంటి పనులు చేశాడనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చూసుకుంటే పోలీసుల అదుపులో 10 మంది నిందితులు దాకా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఇది సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏవైతే ఉందో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు లోపలికి ఎవరెవరు వస్తున్నారు, ఏ టైంలో బయటపోతున్నారు, లోపలికి దేనికోసం వస్తున్నారు, ఏ పని మీద వస్తున్నారు, అంతేకాకుండా రిసెప్షన్లో అంటే లోపల ఎంట్రీ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే లోపల ఎంట్రీ అవుతారో ఖచ్చితంగా రిసెప్షన్ లో ఒక పర్సన్ మాత్రం టోటల్ గా అసలు ఎప్పుడు తెలిసింది ఇష్యూ అయితే పోలీసులు దర్యాప్తు చేశారు. అంటే ఏదైతే టీఎస్పీ సంబంధించిన ఎవరైతే అధికారులు ఉంటారో తన సంబంధించిన సిస్టమ్ నుంచి ఏదైతే హ్యాక్ అయినట్టుగా అనుమానం ఉంది. సో దర్యాప్తు చేయాలంటూ కూడా హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు టీఎస్పీ సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే దీని రంగంలో దిగిన పోలీసులు మాత్రం అసలు ఏం జరిగిందనేది కూపిలాగారు. కూపిలాగినప్పుడు మాత్రం ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది కూడా చెప్పుకోవచ్చు నిత్య. సో ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకున్నారా సిరాజ్? యా, ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మొబైల్స్ స్విచ్ ఆఫ్ ఉన్నట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. కాల్ డేటాతో పాటు లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అంటే ఎక్కువ సమయంలో అమ్మాయి ఏ లొకేషన్లో ఉందని చెప్పేసి ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ట్రేస్ అవుట్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసుకుని పట్టుకునే అవకాశాలు అయితే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అయితే గతంలో కూడా వీళ్ళు ఇటువంటి వ్యవహారం నడిపారా లేకపోతే ఇప్పుడు తాజాగా ఈ పేపర్ లీకేజ్ తాజాగా చేశారనేది మాత్రం తెలియాల్సి ఉంది అని కూడా చెప్పుకోవచ్చు నిత్య. 10 మంది అంటున్నారు, అదుపులో ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతం కీలక నిందితుడు ప్రవీణ్ అయితే అదుపులో తీసుకున్నాడు. దానికి సంబంధించిన అంటే ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్తో పాటు బయట అంటే ఈ అమ్మాయి ఎవరైతే పేపర్ లీకేజ్ ఎవరికి ఇచ్చిందో దానికి సంబంధించిన నిందితులు అంటే కొంతమంది నిందితులను కూడా పోలీసులు అంటే కాల్ డేటా లొకేషన్ ఆధారంగా కొంతమంది నిందితుల్ని మాత్రం అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా ఎటువంటి విషయాలు, కొత్త కొత్త విషయాలు, ఎటువంటి విషయాలు బయటకు వస్తాయో మనం వేచి చూడాలి. అంటే వీళ్ళు పేపర్ లీకేజ్ చేసిన తర్వాతకి ఏమైనా బయట వ్యక్తులు అంటే ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చింది, పేపర్ చదవాలి, ఏం జస్ట్ ఏబిసిడి అనే టిక్ పెట్టుకుంటే సరిపోద్ది, మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, 1 లక్ష కట్టండి, 2 లక్షలు కట్టండి, ఇట్లా ఏమైనా బిజినెస్ దందాని ఏమైనా చేశారనే కోణం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎన్ని లక్షల వరకు వసూలు చేశారనే కోణం కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఏంటంటే ఒక అమ్మాయి కోసమే ఈ అంత ఈ వ్యవహారం అంతా నడిపించారనే కోణం కూడా దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏది ఏమైనా సరే దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా ఎటువంటి విషయాలు వెలుగులో వస్తాయో మనం వేచి చూడాలి కూడా చెప్పుకోవచ్చు నిత్య. సో ప్రవీణ్స్ డీటెయిల్స్ ఏంటి? ప్రవీణ్ అయితే టీఎస్పీఎస్సీలో సెక్రటరీ పిఏగా ప్రస్తుతం అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ప్రస్తుతం అదుపులో తీసుకుని ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం కూడా ఎటువంటి విషయాలు వెలుగులో వస్తాయో మనం వేచి చూడాలి నిత్య. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.